జూలై ఆరు కొరకు సిహెచ్ స్పజ్జనగారు రాసిన ధ్యానం నేను చదువుతున్నాను వినండి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను యోహాన్సు వార్త మూడవ అధ్యాయం పదహారవ వచనం ఆకాశంలో ఎన్నో నక్షత్రాలుంటాయి అయితే సముద్ర ప్రయాణం చేసేవారికి ధ్రువనక్షత్రం ఉపయోగపడేంతగా మరే నక్షత్రం ఉపయోగపడదు ఈరోజు మన ధ్యానం కొరకు ఉపయోగించే వాక్యం కూడా అలాంటి ధ్రువ లాంటిది ఎందుకంటే లక్షలాది ఆత్మలను ఈ వాక్యం ప్రభువు పాదాల చెంతకు నడిపించింది బైబిల్లో మరే వాక్యం ఇంతగా ఆ పనిచేయలేదు నక్షత్ర రాసుల్లో స్వాతి నక్షత్ర సమూహం ఎంత ప్రఖ్యాతిగాంచిందో ఆ విధంగా బైబిల్ వాగ్దానాలన్నిటిలో యోహాన్సు వార్త మూడవ అధ్యాయం పదహారవ వచనం అంత ప్రఖ్యాతిగాంచింది అందులోని ప్రతి మాట ప్రత్యేక రీతిలో ప్రకాశిస్తుంది ఇక్కడ మనం ఎంతో అన్న మాటతో కలిపి దేవుని ప్రేమ అనే మాటను చూద్దాం ఎందుకంటే ఎంతో అన్న మాట దేవుని ప్రేమ అన్న మాటలో ఉన్న గొప్పతనాన్ని మనకు వివరిస్తుంది ఆ తరువాత సకల విధమైన గొప్పతనంతో ఉచితంగా మనకివ్వబడుతున్న దేవుని బహుమానమును గూర్చి ఆలోచిద్దాం ఈ బహుమానం దేవుని కుమారుడే ఈ ప్రేమ బహుమానంలాంటి బహుమానం ప్రపంచంలో ఏదీ లేదు దానికి విలువ కట్టడం అసాధ్యం పరలోకపు అద్వితీయ కుమారుడు ఈ లోకానికి పంపబడి మనుషుల మధ్య ఆయన నివసించి వారి నిమిత్తం ప్రాణం పెట్టేంతవరకు ఆ బహుమానాన్ని ఈ ప్రపంచం స్పష్టంగా చూడలేకపోయింది అయితే మనం ఈ మూడు విషయాల్లో సంపూర్ణమైన వెలుగును చూస్తాం ఆ తరువాత వాక్యంలో మనం చూడాల్సింది ఏమిటంటే మనుష్యుల్లో ఉండాల్సిన కనీస అవసరతైన విశ్వాసం అది కృపాసహితంగా రక్షణ మార్గానికి త్రోవ చూపిస్తుంది ఈ రక్షణ మార్గం మానవుల పాప ప్రాయశ్చిత్వానికి సరిగ్గా సరిపోతుంది ఈ విశ్వాసం అనే మాట కుమారునియందు విశ్వాసముంచు ప్రతివాడును అన్న విశాలమైన వివరణతో బలపరచబడుతూ ఉంటుంది ఈ వాగ్దానంలో ప్రతివాడును అనే మాట ఉండబట్టే ప్రపంచంలో ఎంతోమంది ప్రభు ప్రేమను అనుభవించగలుగుతున్నారు అంతకుముందు వారంతా లోకంలో ఇటువంటి ప్రేమను అనుభవించనివారే మన ధ్యానవాక్యంలో చూడాల్సిన మరో మాట నశింపక అనేది ఇది అన్నిటిలో గొప్ప వాగ్దానం ఏసులో ఉన్న విశ్వాసులు ఎన్నటికీ నశింపరుగాని నిత్య జీవాన్ని పొందుతారు అయ్యో నేను నశించిపోతున్నానే అని మరణవేదనలో ఉన్న ప్రతి మనిషికి ఇది మహాసంతోషాన్ని కలిగిస్తుంది మనం ఏసులో విశ్వాసం ఉంచాం మనకిప్పుడు నిత్య జీవితం ఉంది